నలమాడ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉచైతుల్లా మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. మద్యం సేవించి అర్ధరాత్రి సమయంలో అప్పటికే మూసివేసి ఉన్న ఎస్వీ డాబా హోటల్ వద్దకు వచ్చి నిద్రపోతున్న సప్లైర్ గా పనిచేస్తున్న సురేంద్ర నాయుడు లేపి 10 బిర్యానీ పార్సెల్స్ కావాలని అడిగాడు. టైం 12 గంటలు అవుతుందని, ఈ టైంలో బిర్యానీ ఎలా ఉంటుందని చెప్పినా సర్వర్ పై ఏఎస్ఐ కోపాద్రిక్తుడై దాడికి పాల్పడ్డారు. నేనేం మాట్లాడు, నీ ఈ రోజు వచ్చినా సార్, నేను మా భయకుండా ఇప్పుడు ఆయన తాగి వచ్చిన సార్, నేను ఈ రోజు వచ్చిన సార్. ఇక అంతటితో ఊరుకోక, నేను నల్లమాడ ఎస్ఐనని, నాకే భోజనం లేదంటావా అంటూ బండబూతులు తిడుతూ కోపంతో ఊగిపోయాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు బాధితుడు సురేంద్ర నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏఎస్ఐని విభన్న కోరగా దాబా హోటల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి విచారించగా ఒకరికొకరు వాగ్వాదం చేసుకుని వాగ్వాదంలో ఏఎస్ఐ సర్వర్పై చేయి చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ ఎస్వీ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాను. నిన్న నైట్ 12 గంటల కాడ వచ్చి ఉజైతుల్లా ఏఎస్ఐ వచ్చి ఫుడ్ అడిగాడు. ఫుడ్ లేదని చెప్పాను. లేదని చెప్తే ఏఎస్ఐ నేను నాకే లేదంటావు నువ్వు ఇట్లా అట్లా బూతులు తిట్టాడు సార్ లేదు అని చెప్పి నేను చెప్పాను. ఎస్ఐ సార్తో మాట్లాడాను. ఎస్ఐ సార్తో మాట్లాడిన తర్వాత సర్లే లేకపోతే వాళ్ళే బాబు సర్లే వాళ్ళు పంపించేయని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇట్లా తిట్టిన తర్వాత మా ఓనర్ దగ్గర పోయాను. నేను మా ఓనర్ని పిలుచుకొస్తే ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి ఇట్లా ఏఎస్ఐ ఉజైతుల్లా నా మీద చేయి చేసుకుని నా కొట్టడం జరిగింది.